మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ మహాకృపను బట్టి తండ్రి మరొక దినాన ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి మీ పిల్లలుగా మీ మనసులోని మాటలను తండ్రి మీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి మీ జీవమైనటువంటి మాటల వెనక మీ మనసును తండ్రి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మా అందరికీ దయచేయండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభులవారు అతి పరిశుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ మెయిన్ ప్రియమేనా దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తునామనందరికీ వందనాలు ఈరోజు మరొక ప్రశ్నకు సమాధానాన్ని మనం తీసుకుందాం సహోదరిమణి దివ్య దివ్య గారు ఒక ప్రశ్నను అడగటం జరిగింది సమయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయంలోని చెప్పబడినటువంటి ఒక సంగతిని మరి చెల్లెలు చక్కగా అడిగారు ఆ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు కొన్ని సంగతులను దేవుని మనసు వెనక ఈరోజు చాలామందికి ఈ ప్రశ్నలో అర్థం కాక వదిలేస్తూ ఉన్నారు దేవుణ్ణి అపార్థం చేసుకున్న వారు కూడా మనలో ఉన్నారు కనుక ఈ ప్రశ్నకు చాలామందికి ఇది అనేకులకు అనుమానంగా ఉన్నప్పటికీ కూడా ఇది ప్రశ్నగా ఉన్నప్పటికీ కూడా దీని గురించినటువంటి సమాధానం మరి కనుక్కోవడానికి ఇష్టపడిన వారు కూడా ఉన్నారు వారందరికీ కూడా మరి దేవుని జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రశ్న ఏంటి అనేది ముందుగా వచనం చదువుదామండి సమయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ఒకనొక దినమున సమయలు సవులును పిలిచి యోహోవా ఇజ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యుహోవా మాట వినుము సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా అమాలేఖీలు బాగా విందామే అమాలేఖీలు ఇక్కడ సౌలు సముయోలు ఇద్దరున్నారు సౌలు ఎవరు అని అంటే ఇజ్రాయేలీలకు మొదటి రాజు ఆ మొదటి రాజును అభిషేకించినటువంటి దేవుని ప్రవక్తే సమయాలు సమయలు చాలా గొప్పవాడు ఈ సమయాలకు దేవుడు ఒక ఆజ్ఞను ఇవ్వటం జరిగింది ఆ ఆజ్ఞను ఇచ్చిన ఆజ్ఞను ఆ యాక్షన్ ఆ కార్యాన్ని ఆ పనిని సమయలు గారు వచ్చి సౌలుకు చెబుతున్నారు సౌలా నీకు దేవుడు ఒక పని చెప్పారు ఆ పని ఏంటి అని అంటే నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నారు చూడండి అక్కడ అమాలేఖీలు ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేఖీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేఖీలను హతము చేయుచు అని అన్నారండి ఎవరిని హతం చేయాలి ఇజ్రాయేలీలు వెళ్ళాలి ఎవరి మీదకి వెళ్ళాలి అమాలేఖీల మీదకు వెళ్ళాలి కనికరింపక హతము చేసి హతము చేయిచు ఇందులో హతం చేయాల్సింది ఎవరెవరిని పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి వంటెలనేమి గార్ధభావములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమలేఖీలను నిర్మూలము చేయుమని చెప్పాను అని ఉందండి ఇక్కడ ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా కదా మీరు వెళ్ళండి అమాలయకుల్ని పూర్తిగా ధ్వంసం చేయండి వాళ్ళకి సంబంధించినటువంటి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ఏ మాత్రం తేడా లేకుండా అందరిని వేసేసేయండి వీళ్ళతో పాటుగా ఎవరెవరిని పశువులను కూడా వేసేసేయండి అని అన్నారు అయితే మరి ఒక ప్రసంగంలోనే మనం చెప్పడం జరిగింది దేవుడు బలి కోరేవాడు కాదు దేవుడు కనికరమనే కోరేవాడు తప్ప పశువుల బలి అనేది ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే వృషభూముల మాంసమును నేను తిందునా అని చెప్పేసేసి ఆయన అన్నారు కదా మరి పైగా ఒక జంతువును బలిచ్చేటప్పుడు ఆ జంతువు గెలగిలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ జంతువు ఎలాగైతే కొట్ కొట్టుకున్న తర్వాత ఆ జంతువు చనిపోయేటప్పుడు దాన్ని చూసి మనం ఏమంటే ఆ బలి ఇచ్చినటువంటి వ్యక్తి తన మనసులోని ప్రాయశ్చత్వం కనికరం జాలి ప్రేమ అనే కలగాలి కదా మరి అలాంటిది ఇన్ని పాఠాలు చెప్పినటువంటి దేవుడు ఎందుకు ఇక్కడ జంతువులను కూడా సంపమంటున్నారు అనేది ప్రశ్న అండి చెల్లెలు అడిగినటువంటి ప్రశ్న మంచి ప్రశ్న ఓకే చాలా లోతుగా ఆలోచిస్తేనే వాక్యం ఎంత కాన్సన్ట్రేట్ గా ఎంత ఏకాగ్రతతో వింటేనో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి వెరీ గుడ్ అమ్మా ఓకే అందరూ కూడా ఇలా ఏకాగ్రతతో వినాలి ప్రేమైన వారిలో దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ప్రశ్న జంతువులను ఎందుకు సంపమన్నారు దేవుడు ఏమంటే దేవుడు ఎందుకు చంపమన్నారు పసిపిల్లలను సంపమనే వారికి డౌట్ ఉంది అసలు పసిపిల్లలను ఎందుకంటే సంపమనేది అనేది కూడా డౌట్ ఉంది చాలా పిల్లల్ని ఎందుకు చంపాలి ముసలివారు ఎందుకు చంపాలి అసలు ఈ అమాయలేఖీలు ఎవరు వీళ్ళని ఎందుకు చంపాలి అని అనుకుంటే ప్రేమైన దేవుని పిల్లలారా చరిత్రలోని మనకు కొన్ని సంగతులు ఇక్కడ ఏ సంగతి అయితే రాయబడిందో ఇలాంటి సంగతి కేవలం అమాలేకి అమలేకీయులకే కాదు కానీ మరొక జాతి గురించి కూడా దేవుడు ఇదే సందర్భాన్ని చెప్పారండి మరొక జాతి గురించి కూడా చెప్పారు ఆ రెండు జాతుల యొక్క వెనక హిస్టరీ అసలు ఎందుకు దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కొన్ని లోతులలోకి వెళ్ళి మనం ధ్యానం చేద్దాం ప్రియమైన వారుల యహోశివ గ్రంథంలో కూడా ఇలాంటి సంగతి రాయడం జరిగింది యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఎరికో పట్టణం అంటే కణాను దేశంలోనికి ఎంటర్ అయ్యారు వాళ్ళు కణాను దేశంలోకి ఎంటర్ అయినప్పుడు ఇజ్రాయేలీలు ఏం చెయ్యాలో దేవుడు ఇజ్రాయేలీలకు ముందుగా చెప్తున్నటువంటి మాటలు ఇవి ఏమంటున్నారు చూడండి కణానీయుల మీదకి ఇంతకుముందు అమాలేకుల గురించి విన్నాము అమాలేకుల గురించి విన్నాం ఇప్పుడు కణానీయుల గురించి ఏం చెబుతున్నారో చూడండి ఒకసారి ఆరవ అధ్యాయము యహో శివ గ్రంథము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ప్రేమైన వారా పదిహేడు నుంచి కూడా చదువుతాను ఈ పట్టణమును దీనిలోను ఉన్నది యావత్తును ఈ పట్టణమును దీనిలోని ఉన్నది యావత్తును యహోవ వలన శప్పింపబడిను రాహాబు అను వేస మనలను మనము పంపిన దోతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు ఈ శింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇజ్రాయేలీల పాలెమనకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు కనుక శప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని అన్నారట ముట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించారు కాబట్టి వీళ్ళు ఏం చేశారో యాక్షను ఆ తర్వాత వచ్చినాలకు వచ్చేసరికి ఇరవై ఒకటిలోకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో చూడండి పట్టణపు ప్రాకారపు గోడలు కూలిపోయిన తర్వాత ఎరికో పట్టణ గోడలు కూలిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చూడండి ఇరవై ఒకటో వచ్చిన వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తి వాత సంహరించిరి అని ఉందండి సంహరించిరి ఇక్కడ రెండు జాతుల గురించినటువంటి ఒకటి కనానీలకు ఇదే జరిగింది అటు అమాలేకీయులకు ఇదే జరిగింది ఆ ఇళ్లలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సంహరించడం మనుషులను సంహరించారు ఒక పక్క ఆ మనుషులతో పాటు ఉన్నటువంటి జంతువులను కూడా సంహరించారు మరొక పక్క అయితే ఇంకో కొంతమంది అడుగుతారు అని అంటే అసలు ఈ జంతువుల జోలికి ఎందుకు వచ్చారు దేవుడు జంతువులను ఎందుకు చంపమన్నారు అనేది ఒక ప్రశ్న అయితే మరొక ప్రశ్న కూడా ఏంటి అని అంటే అసలు నరహత్య చేయకూడదు అని ముందుగానే దేవుడు ఇజ్రాయేలీలకు చెప్పారు కదా నరహత్య చేయకూడదు అని చెప్పినటువంటి దేవుడు ఎందుకు ఇజ్రాయేలీల చేత నరహత్యలు చేయిస్తున్నారు అనే ప్రశ్న కూడా చాలామందికి ఉందండి ఇక్కడ నరహత్య అనేది ఇది నరహత్య లేకపోతే నరహత్య కాదా అని అంటే ఇది నరహత్య కిందకి రాదండి మీకు ఒక మాట చెబుతారు సింపుల్గా ఏమంటే ఈ మధ్యకాలంలోని ఈ మధ్యకాలంలోని కొంతమందికి కొంతమందికి మన భారతదేశపు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కొంతమందికి శిక్షణ ఖరారు చేసేసింది జడ్జి గారు ఏం చేసేసారు ఉరిశిక్షను ఖరారు చేసేసారు శిక్షణ ఖరారు చేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి సైనికులలో ఒక వ్యక్తి కానీ లేదా పోలీసులలో ఒక వ్యక్తి కానీ లేదా బంట్రోతులలో ఒక వ్యక్తి కానీ జైలు అధికారుల్లో ఒక వ్యక్తి కానీ ఏం చేస్తారు అని అంటే జడ్జి గారు ఆర్డర్ కాపీని తీసుకొని ఓహో జడ్జి గారు మీరు ఇది ఇచ్చేశారు కదా మీ ఆజ్ఞ ప్రకారం మీ ఆజ్ఞ ప్రకారం ఇదిగో ఈ ఖైదీకి నేను ఊరేస్తున్నాను ఈ ఊరేసే దానిలోని ఇది నాకు హత్య కిందకి రానే రాదు మీరు ఆజ్ఞ చేశారు నేను అమలు చేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి దీనికి నాకు ఎలాంటి ఏమంటే సంబంధం లేదు అని అంటుంటారు ఇది కరెక్టే కదండి అంటే ఇది ఇతను హత్య చేశాడా శిక్షను అమలు చేశాడా అంటే ఇది హత్య చేయలేదు ఇది శిక్షను అమలు చేశాడు శిక్షను అమలు చేయటం వేరు హత్య చేయటం వేరు అంటే హత్య అనేది ఏంటంటే స్వార్థం కోసం చేసేది అమలు శిక్షణ అమలు చేయటం అనేది ఏంటి అని అంటే ఒకడు చేసినటువంటి పాపానికి ఫలితంగా దేవుడు కానివ్వండి జడ్జి కానీ ఇచ్చేటటువంటి రిజల్టే మనుషులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారేమో తప్పుడు జడ్జిమెంట్లు ఇస్తారేమో కానివ్వండి దేవుడు ఎలాంటి తప్పిదం కూడా చేసేవాడు కాదు ప్రేమైన వారిలో తన జడ్జిమెంట్లో తన న్యాయ తీర్పులో ఎప్పుడూ న్యాయవంతుడే దేవుడు కనుక అసలు ఈ అమాలేఖీలు ఎవరో ఈ కణానీలు ఎవరో ఎందుకు వీళ్ళ మీదకి ఇంత శిక్షలు రావాల్సిన వచ్చేసింది పైగా దేవుని పిల్లలే కదా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా కణానీలైనా లేకపోతే అమాలేఖీలైనా అందరూ దేవుని పిల్లలే కదా అలాంటి దేవుని పిల్లలలోని ఒక జాతిని దేవుడు మరొక జాతికి అప్పగించి మీరు సంహరించండి పూర్తిగా ధ్వంసం చేసేయండి అని దేవుడు ఎంత ఆజ్ఞ ఇచ్చారు అని అంటే ప్రేమైన దేవుని పిల్లలారా దేవుని గుండె ఎంత బాధపడితేనో దేవుని హృదయం ఎంత గాయపరచబడితేనో ఈ జాతుల మీదకి దేవుడు ఎలాంటి శిక్షలు ఎలాంటి తీర్పులు చెప్పాలండి ఆ బాగా ఆలోచించండి ప్రేమైన వారా ఈ మధ్యకాలంలోని యూపీలోని ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడండి వికాస్ దుబే అనేది మీరు టీవీలలో చూసి ఉంటారు ఆ దుబేని చంపేసిన తర్వాత ఎన్కౌంటర్ చేసేసారు పోలీసులు పోలీసులకి చాలా ఛాలెంజ్ చేసేసి ఎంతోమంది పోలీసు ఉన్నతాధికారులను ఏమంటే దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్చి చంపేశాడు ఎందరో అమాయకులను భూములను దోసుకున్నాడు ఎందరినో చిత్రహింసలు పెట్టాడు చివరికి టార్గెట్ చేసేసి ఒకనొక దినాన పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేస్తే అతని భార్య అతనికి జన్మనిచ్చిన కన్నతల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా వాడికి జరిగింది న్యాయమే వాడు ఎంత దుర్మార్గుడైతే ఇగో ఎలాంటి శిక్షలు వచ్చేసినాయో అని చెప్పేసి జరిగినటువంటి ఎన్కౌంటర్ని సమర్థించారండి వాడు సమర్థించారు ఒక తల్లి తన కడుపును పుట్టినటువంటి కుమారుడు చావాలి అని కోరుకుంటుంది అని అంటే వాడు ఎంత దుర్మార్గమైన పనులు చేస్తేనండి అలా కోరుకోవాలి కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లల భూమి మీద ఉన్న మనమే ఎలా అయితే హృదయ పరిశోధన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవాది దేవుడు ఎలాంటి తీర్పును కూడా అన్యాయంగా ఇవ్వడు ప్రియమైన దేవుని పిల్లల కనుక దేవుని మనసులోని ఉన్నటువంటి ఆవేదన దేవుని మనసులో ఉన్నటువంటి ఆ కోరిక ఆయన ఎందుకు ఎలాంటి శిక్షలు ఆయన మనసును ఎంత గాయపరిచాయి ఎందుకు అసలు ఆ శిక్షలు వాళ్ళ మీదకి రప్పించాల్సి వచ్చేసింది అని జాగ్రత్తగా తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు అసలు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే వీళ్ళ గురించి ఆది కాండం నుంచే వీళ్ళ చరిత్ర అంతా రాయటం జరిగిందండి ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయంలోని మనందరికీ కూడా తెలిసినటువంటి మంచి సంగతి ఏంటి అని అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు అబ్రహాము గారి గర్భాన ఏమంటే ఇస్సాకు గారు ఇస్సాకు గారి గర్భాన ఇద్దరు పుట్టారు మీకు గుర్తుందనుకుంటున్నాను ఇసాకు గారి గర్భాన యేసావు యాకోబు అనే వాళ్ళు ఇద్దరు పుట్టారు యాసావు పెద్దవాడు యాసావు పెద్దవాడు చిన్నవాడు యాకోబు అంటే విత్ ఇన్ సెకన్ సెకండ్స్ డిఫరెన్స్లోనే ఇద్దరు పుట్టుకనే కవల పిల్లలకు ముందుగా వచ్చేసింది బయటికి తల్లి గర్భంలోంచి ముందుగా వచ్చేసింది యేసావు తర్వాత వచ్చేసింది యాకోబు ఇద్దరు వచ్చేసారండి ఈ యాసావు ఎర్రని వాడు కనుక అతని పేరే మరొక పేరు యదోము అని చెప్పడం కూడా జరిగింది వాళ్ళ గురించి కొన్ని మాటలు చూద్దామండి చూడండి ఒకసారి ముందుగా ముప్పై ఆరో అధ్యాయము ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయము ఏసావు యొక్క వంశావళి గురించి ముప్పై ఆరో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రియమైన వాళ్ళరా మొదటి వచనం నుంచి యదోమను యాసావు అని రాయడం జరిగింది యదోము అన్న యాసావు అన్న ఒక్కళ్ళే వాళ్ళు ఎవరు అంటే ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు ఏదో మను యేసావు వంశావళి ఇదే యేసావు కనాను కుమార్తెలలో హిత్యుడైన ఏలోను కుమార్తెయగో ఆదాను హివ్యయుడైన సిద్ధ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహో లిబామాను ఏమంటే ఇలా కొంతమందిని చాలా మందిని పెళ్ళి చేసేసుకున్నాడు వీడు అందుకే దేవుని దృష్టిలోంచి తప్పిపోయాడు దేవుని దృష్టిలోని తప్పిపోయాడు ఇంకా ఇతని వంశావళిని చూస్తే ఏమంటే యేసావు దేవుని యొక్క దృష్టిలోంచి తప్పించేసుకున్నాడు జ్యేష్ఠవాడైనప్పటికీ కూడా తిండి కోసం ఏమంటే ఇతరమైనటువంటి అన్య సంబంధమైనటువంటి మనుషులతో కలిసి తండ్రి చేసే అంతవరకు కూడా ఓపిక లేదు ఇతనికి ఇతర స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు అప్పటికే లోకంలో పూర్తిగా కలిసిపోయాడు తను ముందు పుట్టి దేవుడిచ్చినటువంటి జ్యేష్టత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు భోజనం కోసం ఇలా ఇలా ఇతని చరిత్ర చూస్తే ఆరో వచనానికి రాగానే యేసాబు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారిని అందరినీ తన మందలను ఈ ఈ సంగతుల గురించి చెబుతున్నారండి ఇలా కొండ ప్రాంతానికి వెళ్ళిపోయారు కనాను దేశంలో నుంచి కొండ ప్రాంతంలోనికి షేరు మన్యము అని అంటారు ఈ షేయురు మన్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వచనానికి రాగానే ఏమంటున్నారు షేయురు మన్యములో నివసించిన కొండ ప్రాంతాలలో నివసించినటువంటి యధోమియుల తండ్రి అయిన యేసావు వంశావళి ఇదే అని అన్నారు ఏసావు కుమారుల పేర్లు ఏసావు భార్య అయిన ఆదా కుమారుడగో ఎలీ ఈ పాయింట్ మనకు బాగా ఉండాలి మొదటిది ఎవరు అబ్రహాము అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇస్సాకు గారి కుమారుడు యాసావు యాసావుతో పాటుగా యాకోబు ఉంటారు ఇప్పుడు యాసావు గురించి మాట్లాడుతున్నాం యాసావుకు చాలామంది భార్యలు ఉన్నారు ఈ భార్యలలో ఒక భార్య పేరు ఆదా అంటే ఆ ఆదా కుమారుడి పేరు ఎలీఫజు ఎలీఫజు బాగా వింటున్నారు కదా ఇస్సాకు గారి కుమారుడు పెద్ద కుమారుడైనటువంటి యేసావు యేసావుకు చాలామంది భార్యలు ఉన్నారు ఆ భార్యలలో ఒక భార్య పేరు ఆదా ఆదాకు పుట్టినటువంటి ఎలిఫజ్ ఈ ఎలిఫజ్ కూడా చాలామంది భార్యలు చచ్చారు చూసారా ఈ ఇతని భార్యలలోని ఒక ఉపపత్ని ఉంది ఆమె పేరు తిమ్నా ఆమె పేరు తిమ్నా ఆ తిమ్నా ఆ తిమ్నాకు ఎలిఫజ్ పుట్టినటువంటి వ్యక్తే ఈ అమాలేకు బాగామంటున్నారు కదా ఈ వంశావళి మొత్తం చదవండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మరలా మరొకసారి క్లియర్ చేస్తాను అమ్మా అందరు కూడా ఏసావు ఏసావు యొక్క భార్య పేరు ఆదా ఆదా కుమారుడు ఎలిఫజ్ ఎలిఫజ్ భార్యలలోని ఒక ఉపపత్ని పేరు తిమ్నా ఆ తిమ్నాకు ఎలిఫజ్ కు పుట్టినటువంటి కుమారుడే అమాలేకు అమాలేకీలు ఎవరు అనంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఏసావు సంతతిలో నుండి వచ్చిన వారు కొండ ప్రాంతాలలో నివసించేటటువంటి వారు పర్వత ప్రాంతాలలో నివసించేవారు వీరు దేవుని దృష్టిలో లేనివారు ఎందుకంటే తమ పితరులతో పాటుగా వీళ్ళ పద్ధతులన్నీ కూడా లోకంలోనికి మొగ్గు చూపాయి లోకంలోనికే మొగ్గు చూపాయి మొదటిది దేవుణ్ణి దూరం చేసుకున్నటువంటి జనాంగం వేరు యాక్చువల్గా అయితే ఏసావు తన తండ్రి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి తన తండ్రి అయిన ఇసాకు దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు నేర్చుకోవాలి తన తండ్రి ఏ అయితే కొలిశారో ఆ దేవుడైన యోహోవాకు లోపడవలసినటువంటి జనాంగమే ఈ జనాంగం అంత కానీ యహోవాను మరిచిపోయినటువంటి జనాంగం ఈ జనాంగం యహోవా గురించి మరిచిపోయారు పూర్తిగా లోకంలో మునిగిపోయారు పర్వత ప్రాంతాల్లో తినటం పర్వత ప్రాంతాల్లో ఉండటం ఏమంటే అక్కడ వేటాడుకోవటం ఈ లోక సంబంధమైనటువంటి జీవనాలలో ఇల్లు మునిగిపోయారు వీళ్ళతో ఒక పక్క ఉంది ఇప్పుడు యాకోబు సంతతి ఉంది కదా మరొకటి యాకోబు సంతతిలో నుండి వచ్చినటువంటి ఈ జనాంగం పన్నెండు గోత్రాల వారి ఇజ్రాయేలీలు ఈ ఇజ్రాయేలీలు యాకోబు ఏమంటే తన తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకొని కూడా దేవునిలో నిలవబడి యహోవాను మ్రొక్కి యహోవాకు తన జీవితాన్ని సమర్పించినటువంటి గొప్పవాడు యాకోబు కాబట్టి యాకోబు సంతతి అంతా కూడా ఇజ్రా యాకోబుకే మరొక పేరు ఇజ్రాయిల్ ఈ ఇజ్రాయేలీలందరూ ఒక పక్క జాతి కనిపిస్తుంది యదోమియులందరూ కూడా మరొక పక్క కనిపిస్తున్నారు ఈ యదోమియులలోనే అమాలేకీయులు అనేది కూడా ఒక జాతిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ప్రియమైన వారు ఇజ్రాయేలీలు ఈ కనాను దేశం యాక్టివల్గా దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నారంటే అబ్రహాముకి ఇవ్వాలనుకున్నారండి తర్వాత ఇస్సాకు అక్కడే బ్రతికారండి తర్వాత యాకోబు అక్కడే బ్రతికారండి కానీ ఈ పిల్లలు అక్కడ కరువు రావటం వలన యోసేపు కాలంలోని కరువు రావటం వలన యోసేపు ఎక్కడైతే అమ్మబడి ఐగుప్తు దేశంలో గొప్పవాడిగా ఉన్నారో అక్కడికి వెళ్ళి స్థిరపడి నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం అనుభవించి మరలా తిరిగి దేవుని ప్రణాళిక మేరకు ఈ ప్రాంతానికి వచ్చేస్తూ ఉన్నారు వచ్చేసేటప్పుడు దేవుడికి ఒక ప్లాన్ ఉంది ఇక్కడున్నటువంటి ఈ కణానీయులు మంచివారు కారు ఏమండి మంచివారు కారు కనుక ఈ మంచి శ్రేష్టమైనటువంటి ఈ భూమిలో వీళ్ళు బ్రతకటానికి వీలు లేదు నిన్ను నన్ను అంతే ఏమంటే దేవుడు న్యాయవంతుడు జడ్జి ఒక టైం అయిపోయింది అనుకోండి శిక్షణ అమలు చేసేస్తాడు అయిన తర్వాత మనం తర్వాత అక్కడ ఉండాలా ఉండకూడదా అనేది ఆయన నిర్ణయిస్తారు ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం రేపు ఉండాలా ఉండకూడదా అనేది మన పద్ధతిని బట్టి ఉంటుంది ఏమంటే మన టైం అయిపోయింది అనుకోండి దేవుడు నైనా నీ లెక్క అయిపోయింది నువ్వు తప్పుకో నీ ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి దీన్ని అనుభవించడానికి వస్తారు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను నీకు ఇచ్చిన శరీరాన్ని నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు కనుక నీ స్థానంలోనికి మరొకరు రావటం అవసరం అని అంటుంటారు ప్రేమైన వారు అలానే ఈ కణాను దేశం ఈ కణాను దేశము ఈ చుట్టుపక్కల చాలా జాతులు ఉన్నాయి ఈ జాతులు అన్నిటినీ కూడా దేవుడు ఆ జాతులను దగ్గర దగ్గరగా ఏడు జాతులు ఉన్నాయండి ఆ ఏడు జాతుల మనుషులను వెళ్ళగొట్టి ఆ ప్రాంతంలోనికి ఇక్కడికి ఇజ్రాయేలీలను రప్పించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి అసలు ఎందుకు దేవుడు వెళ్ళగొట్టాలనుకుంటున్నారు వెళ్ళగొట్టడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ఈ బలమైన కారణాలతో పాటుగా మనుషులతో పాటుగా జంతువులను కూడా సంహరించమని చెప్పేంత వరకు దేవుడు వచ్చాడు అని అంటే దేవుడు చాలా ఏదో గాయపరచబడ్డారు దేవుని ఏమంటే దేవుడు ఎందుకు అంత పూర్తిగా ఎందుకు అంత మంచి నిర్ణయాన్ని అంత కఠినమైన నిర్ణయాన్ని ఆ దేశాల పట్ల తీసుకోవటం జరిగింది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమైన దేవుని పిల్లల మనందరికీ గతంలో ఒక సంఘటన జరిగింది సధమ గొమర్రా పట్టణాలు అనేవి ఉన్నాయండి సదమ గొమర్రా పట్టణాల మీదకి అగ్ని గంధకాలతో యహోవా సన్నిధి నుండి అగ్ని గంధకాలతో ఆ పట్టణాలను కాల్చేశాడు అనంటే ఆ పట్టణంలో జరగకూడనది భయంకరమైనటువంటి వ్యభిచారం ఆ పట్టణాల్లో ఉంది కనుకనే ఆ పట్టణాలను దేవుడు అగ్ని ఏమంటే అగ్ని గంధకాలతో కాల్చి గడ్డి మొలకలను కూడా లేకుండా చేశారు ఇప్పుడు ఈ కణాను మరియు అమలేఖీయుల మీదకి ఎందుకు ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు అని అండి జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటిది కొన్ని వచనాలను మోషే గారు వీళ్ళ గురించి అమాలేఖీల గురించి మోసే గారు చెబుతున్నారండి చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదో అధ్యాయము ఒక మంచి మాట చెబుతున్నారు అమాలేఖీల గురించి అసలు ఎందుకు లేపేయాలో చెబుతున్నారు అమాలేఖీల గురించి ఇరవై ఐదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పదిహేడో వచనం నుండి చూద్దాం పదిహేడవ వచనం నుంచి మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మంచి మాట మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వీళ్ళందరూ కూడా అప్పటికి అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతిని మోషేగారు మరణించే లోపు ఇజ్రాయేలీలందరిని మేల్కొల్పుతున్నారు అసలు ఇజ్రాయేలీలు ఎవరు అని అంటే యాక్చువల్గా ఒక గవర్నమెంట్కి పోలీసు వాళ్ళు ఎలాగైతే లేకపోతే ఒక గవర్నమెంట్కి ఆర్మీ వాళ్ళు ఎలాగైతే సైన్యంగా ఉంటారో ప్రియమైన వారులరా దేవునికి ఒక సైన్యమే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ ఇజ్రాయేలీలు ఒక ఆర్మీ అంటే వాళ్ళు దేవునికి ఒక సైనికం ఏమండి సైనికులు అంటే సైనికులు తప్పు చేస్తే జడ్జి ఊరుకుంటారా అని అంటే ఊరుకోరు ఎవరినైనా సరే ఏమంటే ఇజ్రాయేలీలు తప్పు చేసినా కూడా వీళ్ళ మీద బబులోనీయులు ఆ తర్వాత ఈ ఐగుప్తీయులు అశ్చూరీలు ఎందరినో పంపి వీళ్ళను కూడా దేవుడు శిక్షించాడు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కనుక దేవుడు పక్షపాతి కాదు ఇజ్రాయేలీలనే కాపాడాలి అనేది కాదు ఇజ్రాయేలీలు తప్పు చేసినప్పుడు ఇజ్రాయేలీలను దండించిన దేవుడు ఇతరులు తప్పు చేస్తే ఇజ్రాయేలీల ద్వారా వారిని కూడా దండించడం జరిగింది ఇక్కడ అమాలేఖీల చరిత్రను గురించి మోసే గారు చెబుతున్నారు పదిహేడవ వచనం ఇరవై ఐదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పదిహేడవ వచనం మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేఖీలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునము అతడు దేవునికి భయపడక అమలేఖీలంటా దేవునికి భయపడక నేను చెప్పాను కదా ముందుగానే అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అట్లే ఉంది అతడు దేవునికి భయపడక రెండవది మార్గమున నీకెదురుగా వచ్చి ఇజ్రాయేలీ ఏదో వాళ్ళు పాపం అనేక సంవత్సరాలు బానిసత్వంలో ఉండి మగ్గిపోయి కాని దేశంలో పరాయి మనుషుల మధ్య బా భయంకరమైనటువంటి బానిసత్వం అనుభవించి తినటానికి తిండి లేక కట్టుకోవటానికి బట్టలేక ఎన్నో ఇబ్బందులు పడి దేవుని దయమూలంగా ఆ ప్రాంతంలో నుంచి వస్తూ ఉంటే వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని ఆటంకపరచడం అనేది మంచిది కాదు కదండి అయితే ఈ అమాలేకిలు ఘోరమైన తప్పిదం చేసేసారు పైగా ఐగుప్తులో జరిగినటువంటి సంఘటనలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నిటికీ కూడా దేవుడు తెలిసేలాగా పది భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తులు జరిపించి ఆ చుట్టుపక్కల అనేక దేశాలను మేల్కొల్పాడండి ఇదిగో నిజమైన దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్నటువంటిది అక్కడ జరుగుతున్న తెగుళ్ళ మూలంగా ప్రపంచానికి తెలియజేసి గొప్ప ఆ సంగతుల ద్వారా తన శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలియపరచడమే కాకుండా ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడగొట్టిన సంగతి అమలేకీలకు తెలుసు అయినా కూడా ఈ దరిద్రులు ఎలాంటి వాళ్ళు అని అంటే చూడండి అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరిని అందరినీ హతము చేశను అంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా అమాలేఖీలు అమాలేఖీలు కొండ ప్రాంతాల్లో ఉండేవారు కాదంటే ఏ జనం ఎటు నుండి వస్తున్నారో వీళ్ళకి ముందుగానే అర్థమైపోయేదనమాట అరణ్య మార్గం గుండా వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఉండేవారు కనుక ఇజ్రాయేలు జాతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు దొంగ ఏమంటే దొంగ దెబ్బ కొట్టాలి అన్నటువంటి ఆలోచనలతోని అలిసిపోయి ఉన్నారు వీళ్ళు ఇది మంచి టైము వెనక నడవలేకుండా చాలామంది ఉన్నారు ముసలు ఉన్నారు బలహీనులు ఉన్నారు అడుగు తీసి అడుగు వేయలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదే మంచి ఛాన్సులే అని చెప్పేసి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా అర్థం చేశారండి మీరు బాగా ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఇది ఎంత ఘోరమైనటువంటి తప్పిదం అండి దేవుని నాయకత్వంలో దేవుని నాయకత్వంలో ఇజ్రాయేలీలు నడిపింపబడుతూ ఉన్నప్పుడు వీళ్ళు విసిరిన బాణం వీళ్ళు వేసినటువంటి వీళ్ళు చేసినటువంటి హత్యలు వీళ్ళు చంపినటువంటి మనుషులు వీళ్ళందరినీ కూడా చూసినప్పుడు దేవుడు ఎంత బాధపడాలండి పైగా ఇది దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు ప్రేమైన వార్ల దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నారు అందుకోసమే దేవుడే స్వయంగా ఒక మాట అంటున్నారండి చూడండి ఏమంటున్నారు చూడండి అక్కడ ఇంకా ఇంకా కొంచెం మంచి మాటలు కనుక అక్కడ చదివితే ఇంకేమంటున్నారు చూడండి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసాను కాబట్టి నీవు స్వాధీన పరుచుకొనున్నట్లు నీ దేవుడైన యోహోవ స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను అమాలేకీయులను పూర్తిగా ధ్వంసం చేయి పూర్తిగా ధ్వంసం చేయి ఇంకా దీనికి ఇంకొక బలమైన కారణం ఉందండి ఇంకా దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి బలమైనటువంటి కారణం చూడండి ఇంకా ఇంకా ఏమంటున్నారు దేవుడు బలమైనటువంటి కారణం అనేది ఎంత ఉంది ఎలా ఉందో ఇంకా చూడండి కొన్ని మాటలు ద్వితీయోపదేశ కాండము నిర్గమ కాండంలో చూద్దాం నిర్గమ కాండము పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచనం చూడండి ప్రియమైన వర్లరా ఎనిమిదో వచనంలోని ఎనిమిదో వచనంలోని తరువాత అమలేఖీలు వచ్చి రెఫదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా అక్కడ చాలామందితో చంపేసేసారండి ఘోరంగా చంపేసేసారు బలహీనులందరినీ చంపేసేసారు అలసిపోయి ఉన్న వారిని చంపేశారు దొంగ చాటుగా వచ్చేసేసేసి ఇజ్రాయేలీలో అనేక మందిని చంపేసేసారు వీళ్ళ నాయకుడు ఎవరిప్పుడు వీళ్ళ రాజు ఎవరు దేవుడు యహోవా వీళ్ళ నాయకుడు దేవుడు దేవుడు నాయకత్వం వహిస్తున్నటువంటి సైన్యంలో దేవుడు నాయకత్వం వహిస్తున్న తన సమాజంలో అనేక మంది మరణించారు అని అంటే ఇది ఎవరికి ఎదురుగా జరిగినటువంటి యుద్ధం అండి ఇది కాబట్టి దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నారండి అక్కడ ఏమంటున్నారు చూడండి పదిహేనో వచనం ముందు చదువుతాం తర్వాత మరల పై నుండి కిందికి వచ్చేద్దాం పదిహేనో వచనం ముందుగా చదువుదాం పదిహేను పదహారు వచనాలు తర్వాత మోసే ఒక బలిపేటమును కట్టి దానికి యోహో నిస్సి అని పేరు పెట్టి అమాలేఖీలు అమాలేఖీలు తమ చేతిని యోహో సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి అమలేఖీలు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఏమండి దేవునికి పోటీగా పోయేవాడు ఎవడండి వీళ్ళు ఎంత తప్పులు చేస్తున్నారు చూసారా అమాలేఖీలు భయంకరమైనటువంటి తప్పు చేసేసారు ఈ వీళ్ళు చేసినటువంటి ఈ వెన్నుపోటు ఈ దొంగతనంగా చాటుగా చంపేయటం అనేది దేవుడు ఛాలెంజ్గా తీసుకున్నారు వాళ్ళు కత్తి ఎత్తింది మీ మీదకి కాదు నా మీదకి ఎత్తేసారు నా మీదకి ఎత్తేసారు కనుక నా శక్తి సామర్థ్యాలు తెలిసినప్పటికీ కూడా నన్ను తక్కువగా అంచనా వేసేసి వీళ్ళు మీ మీదకి యుద్ధానికి వచ్చేసారు కనుక వీళ్ళని భూమి మీద తుడిచేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి మోషే యుద్ధం ప్రకటించేయి అమాలేకీయులను తుడిచేసాయి అని అన్నారు అందుకోసం మోసే ఒక పర్వతం మీదకి ఎక్కేసి యహోసు వాను సిద్ధం చేసి మీరు యుద్ధానికి వెళ్ళండి నేను చేతులు ఎత్తుతాను ఈ కర్రతోని చేతులు ఎత్తేసినప్పుడు మీరు యుద్ధంలోని విజయాన్ని గెలుస్తారు అమాలేకీల మీదకి వెళ్ళండి అని అనగానే వాళ్ళు వెళ్ళటం జరిగింది ప్రేమైన వారాల చేతులు బరువెక్కిపోయి కిందికి దించినప్పుడు ఇజ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయిలీలు గెలుస్తూ ఉన్నారు ఇది గమనించినటువంటి ఇతరులు వచ్చేసి ఏం చేశారు మోసే గారికి చేతులు పైకెత్తేలాగా దేవుని సహాయం పూర్తిగా ఆకాశం నుండి పొందేలాగా చేతులు ఎత్తి పట్టుకున్నారు అమలేఖీయుల ఒక రాజు ఇజ్రాయేలీల చేతులు కుక్క చచ్చిపోయాడు అండి ఇప్పుడు మీరు బాగా గమనించండి ఇప్పుడు మీరు గమనిస్తే అమాలేఖీలకి ఒకటే బుద్ధి రావాలండి అయ్యో మనం అనవసరంగా మనోళ్ళు దోళకు పోయి గెలుక్కొని మనంతట మనమే పోయి వాళ్ళ మీదకి యుద్ధం చేయటమేంది మనంతట మనమే పోయి వాళ్ళ మీదకి పోయి కదిలిచ్చి కయ్యం కొనకొచ్చుకున్నాం కదా మనం కదిలిచ్చి కయ్యం కొనుక్కొచ్చుకోవటమే కాకుండా మన రాజు అనేవాడు దరిద్రుడు మన పర్వతాల మీద ఎక్కడో మనం ఉంటుంది వాళ్ళు మన జోలికి రాలేదు మన పేరు ఎత్తలేదు మనకు ఒక వార్నింగ్ పంపించలేదు వాళ్ళ దారిని వాళ్ళ పోతూ ఉంటే ఈడు పోయి వాడిని కదిలిచ్చి వీడు ప్రాణం మీద తెచ్చుకోండు వీడు తెచ్చుకుంటే తెచ్చుకోవడానికి మనం బుద్ధిగా ఉండాలనుకోవాలి కదండి అలా లేదు ప్రియమైన వార్ల ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో అమాలేకీలు ఈ కనానీయులు ఇజ్రాయేలీలకు ఒక బల్లెపు పోటులా తయారైపోయారండి ఒక బల్లెపు పోటులా తయారైపోయారు ప్రేమైన వాళ్ళ బల్లెపు పోటులా తయారైపోయారు కనుకనే దేవుడు వీళ్ళను తుడిచేసేయండి అని ఆయన భూమి మీద తుడిచేసేయండి అసలు బ్రతకటానికి వీళ్ళు అర్హులు కాదు అర్హులు కాదు నేను చంపటం ఒక సెకండ్లో పని మీరు చంపితే బుద్ధి రావాలి అనేక జాతులు మిగిలినటువంటి వారికి బుద్ధి రావాలి మీరు నా పక్షముగా నా సైనికులుగా వారిని హతము చేయండి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను చూస్తే ప్రేమైన దేవుని పిల్లల చాలా బాధ అనిపించేసిద్దండి నిజంగానే దేవుడు తీసుకున్న నిర్ణయం అనిపించిద్దండి అందుకే సౌలు కాలం ఎక్కడ అండి చూడండి సౌలు కాలం ఎక్కడంటే న్యాయాధిపతులు అందరూ గడిచిపోయిన తర్వాత న్యాయాధిపతులలో కూడా ఈ అమాలేకీయుల చరిత్రను మనం చాలాసార్లు చదివాం ఈ అమాలేఖీలు దరిద్రులు న్యాయాధిపతుల కాలంలో కూడా ఇజ్రాయేలీలను చాలా బాధ పెట్టినటువంటి సంగతులు మనం చూసేసాం ఇప్పుడు సౌలు మహారాజు కాలానికి వచ్చేసరికినే సమయోలు గారు అంటున్నారు నాయనా సౌలా యుద్ధానికి వెళ్ళాయా అమాలేఖీలలో వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని ఎవరిని కూడా దయదలవచ్చు వాళ్ళ పట్ల దయ అనేది వద్దు లేపేసే వరుసబెట్టి మొత్తాన్ని లేపేసే వాళ్ళు భూమి మీద బ్రతకటానికి అనర్హులు ఏంటి మన మీదకి కేవలం యుద్ధానికి వస్తే అనర్హులా అని అనుకుంటారేమో లేదు దేవుడు ఇంకా బలమైన కారణాలు చెప్పాడు ప్రియమైన వారు ఆ పశువులను కూడా ఎందుకు చంపాలో ఆ పశువులతో పాటు మనుషులను ఎందుకు సంహరించాలో దేవుడు బలమైనటువంటి కారణాలను చెప్పారండి చూడండి లేవికాండం లేవికాండం లేవిక కాండం పద్దెనిదో అధ్యాయం మొత్తం చదవండి మంచి కారణాలు దొరుకుతాయి మనకి ఏమంటే దేవుడు ఎంత న్యాయవంతుడో అనేది మనకు ఖచ్చితమైనటువంటి పాయింట్లు అక్కడ దొరుకుతాయి అండి చూడండి ఏమంటున్నారు మరియు యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చను నేను మీ దేవుడైన యహోవానని నీవు ఇజ్రాయేలీలతో చెప్పుము మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు మొదటిది మీరు ఏ దేశాన్ని అయితే దాటొచ్చారో ఆ దేశం యొక్క ఆచారాల చొప్పును చేయకూడదు మొదటిది రెండవది ఏ దేశంలోనికైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి జనాంగాలు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి జనాంగాల ఆచారాల చొప్పున చేయకూడదు వాళ్ళ ఆచారాల చొప్పున చేయకూడదు ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ఈ జనాంగం యొక్క ఆచారాల చొప్పును కూడా చేయకూడదు ఎందుకు చేయకూడదు దేవా వాళ్ళు ఏం చేస్తున్నారు దేవా అని అంటే ఆయన చెబుతున్నారండి అక్కడ ఏమంటున్నారు మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు నేను మిమ్మును రప్పించుచున్న కణాను దేశాచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గైకొనవలను నేను మీకు చెప్పిన మాటలే మీరు వినాలి వదిలొచ్చినటువంటి ఐగుప్త దేశం గురించి కానీ అర వెళ్ళబోతున్నటువంటి కనాను దేశం కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జాతులు ఉన్నారు చూశారా ఆ జాతులను బట్టి కానీ మీరు నడవకూడదు నేను చెబుతాను నాయన మీకు అన్నీ కూడా మంచి ఆజ్ఞలు చెబుతాను ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతకాలని నేను కోరుకున్నాను నా ఆజ్ఞలను నా కట్టడలను నేను మీకు తెలియజేస్తాను మిమ్మల్ని చూసి మిగిలినటువంటి అనేక జాతులు బాగుపడాలి వాళ్ళందరూ నా దగ్గరకు రావాలి సాతాను పనినటువంటి వలలో చిక్కుకున్నటువంటి ఎందరో అమాయకమైన నా బిడ్డలు నా దగ్గరకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఉండాలి మీరు పాటించాలి దాన్ని పాటించలేనటువంటి స్థితికి వెళ్ళినటువంటి ఈ జనాంగం భూమి మీద బ్రతకకూడదు అని వాళ్ళ కారణాలను చెబుతున్నారండి చూడండి వాళ్ళ కారణాలు ఆరో వచనం నుంచి మీలో ఎవరను తమ రక్త సంబంధుల మానఛాదమను తీయుటకు వారిని సమీపింపకూడదు అంటే మీరు వచ్చినటువంటి ఐగుప్తులు ఇదే జరిగింది మీరు వెళ్ళబోతున్న కణాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జాతులలో కూడా ఇదే జరిగింది ఎవడి ఇంకా ఇంకా మీరు చదువుకుంటా వెళ్తే నేను యహోవాను నీ తండ్రికి మానచ్ఛాదముగానున్న నీ తల్లి మానచ్ఛాదమును తీయకూడదు ఆమె నీ తల్లి అంటే తల్లి తండ్రి చెల్లి ఒక రక్తం పంచుకు పుట్టామన్న వావి వరస లేనటువంటి దరిద్రమైన జనాంగం అండి ఈ జనాంగం ఇలాంటి వాళ్ళకి భూమి మీద బ్రతికే అర్హత లేదు ప్రియమైన వారుల ఈ రోజులలో కూడా ఇలాంటి దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారండి దేవుని ఉగ్రత రాకమునిపే పద్ధతి మార్చుకోవడం చాలా మంచిది ప్రియమైన దేవుని పిల్లల ఏమండి ఇంకా ఇంకా ఏమని చెబుతున్నారు నీ తండ్రి భార్య మానచ్ఛాదమును తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానచ్ఛాదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేని వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా ఎలాంటి మంచి మాటలు అంటున్నారండి ఎనిమిదో వచ్చినం నీ తండ్రి భార్య మానచ్ఛాదమును తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానచ్ఛాదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి వెలుపొట్ట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క కుమార్తె యొక్క అయిన నీ తల్లి కుమార్తె యొక్క అయిన నువ్వు మానచ్చాదమును నువ్వు తీయకూడదు ఇలా చెప్పుకుంటూ వస్తున్నటువంటి దేవుడు ప్రియమైన దేవుని పిల్లలు ఈ వచనాలన్నీ చదవండి ఈ వచనాలన్నింటినీ చదివితే ఒక ప్రశ్న మనకు వచ్చేసింది కంటే ఏమండి మనుషులంటే చేసేసారు పసిపిల్లలను ఎందుకండి అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా పసిపిల్లలు ఈ వంశావళుల్లోని మొత్తం కూడా ఎలా అయిపోయారు అంటే వీళ్ళ వీళ్ళ మనసులు చెడిపోయాయండి వీళ్ళ పెరిగినటువంటి పెరుగుదల వీళ్ళు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా సంహరించడం మంచిది పసిపిల్లలను సంహరించడం వల్ల ఒక మేలు ఏంటి అని అంటే పసిపిల్లలు దేవుని రాజ్యానికి డైరెక్ట్గా వారసత్వం పొందేటటువంటి అవకాశం ఉందండి కాబట్టి వాళ్ళు భూమి మీద ప్రాణాలు కోల్పోయారనే దానికంటే కూడా పరలోకంలో దేవునితో సన్నిధిలో ఉంటారు అనేది చాలా గొప్ప సంగతి అండి కాబట్టి కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళకు ఒక గొప్ప మేలు జరుగుతుంది అనేది మనం గమనించాలి ఇక పశువులు ఏం చేశాయి అని అనుకుంటారా అని జాగ్రత్తగా గమనిస్తే పశువుల గురించి కూడా ఇక్కడ ఒక మంచి మాట రాయించారండి చూడండి ఇంకా పసిపిల్లలను అగ్నిగుండం దాటించేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉందండి చూడండి ఇరవై ఒకటో నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు అంటే మోలేకు అనే ఒక దేవత ఉంది ఆ దేవతకు నరబలి ఇవ్వటం అగ్నిగుండంలో పసిపిల్లలను కాల్చివేయటం అనేది దేవుడు ఎంత బాధపడిపోతారండి ఆ పసిపిల్లలు అక్కడ పెరిగినప్పటికీ కూడా ఈ దరిద్రులు అక్కడ ఉన్నటువంటి జనాంగం ఏదో ఒక పండగ పేరుతోనో ఏదో ఒక దేవత పేరుతోనో ఆ పసిపిల్లలను అలా నర నరబలిలో కాల్చేస్తూ ఉన్నారండి అలా అని చెప్పేసి ఈ పిల్లలను కనుక ఎజ్రాయలకిస్తే వీళ్ళు ఏమైనా చక్కగా చూసుకుంటారా కాబట్టి వాళ్ళని నేనే ఇచ్చేసాను వాళ్ళని సరిగ్గా కూడా వాళ్ళు పెంచడం అనేది లేదు కాబట్టి వాళ్ళని నేను మరలా తీసేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళని భూమి మీద లేకుండా చేసేసేయండి వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తారు పిల్లలు నా దగ్గరకు వస్తారు కానీ పాపం చేసిన ప్రతి ఒక్కడికి కూడా ఎంత భయంకరమైన శిక్ష జరుగుతుందో నరకానికి వాళ్ళని వారసత్వం చేయటం అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇక జంతువుల దగ్గరకు వచ్చేసరికి ప్రియమైన దేవుని పిల్లలారా ఏమంటున్నారు చూడండి వచనం పంతొమ్మిదో వచనం అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానచాదమును తీయటకు ఆమెను సమీపింపరాదు నీ పొరుగు వాని భార్య ఎందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం స్త్రీ చయనము వలే పురుష సైన్యము కూడదు స్త్రీ సైన్యము వలె పురుష సైన్ము కూడదు అది హేయము అని అన్నారండి అంటే ఈ జాతులలోని విపరీతమైనటువంటి బుద్ధి ఉందో చూడండి ఏమంటే దేవుడు ఇలానా చేసింది దేవుడు ఏమంటే ఒక తల్లి తండ్రి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఒక రక్తం పంచుకు పుట్టిన పిల్లల్లో వ్యభిచారంలో దిగిపోతే ఎంత బాధపడిపోతారండి పరలోకమందు ఉన్న తండ్రి ఈ భూమి మీద జరుగుతున్నటువంటిది ఏంటి వీళ్ళు అసలు ఒక తల్లి అనే వరసలేదు ఒక చెల్లెనే వరసలేదు ఒక రక్త సంబంధి అనే వరస లేదు ఏంటిది ఒక తండ్రి చేసుకున్నటువంటి భార్యను తండ్రి భార్య అనగా తల్లి జోలికి కూడా వీడు వెళతనడంటే కామంతో ఎలా నిండిపోయారండి ఈ జనాంగం అంతటితోనే కాకుండా ఇటుపక్క స్త్రీలు అటుపక్క పురుషులు తెగించిపోయారండి ఎంత దారుణంగా తెగించిపోయారు అని అంటే ఇరవై మూడో వచనం ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు అని అన్నారు ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు ఈ ఆజ్ఞ ఎందుకు చెబుతున్నారు దేవుడు నాయనా నువ్వు విడిచి వచ్చినటువంటి ఐగుప్తు ఆచారం చొప్పున కానీ నువ్వు వెళ్ళబోతున్న కణాను కానీ ఇటుపక్క అమలేఖీలు కానీ వేళ్ళ ఆచారాల చొప్పున నువ్వు ఉండకూడదు వాళ్ళ ఆచారాలలో భయంకరమైనటువంటి ఆచారం ఏంటో తెలుసా జంతువులతో సెక్స్ అండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జంతువులతో వ్యభిచారమా జంతువులతో శయనించటమా దేవుడు ఎంత బాధపడాలండి అందుకోసమే దేవుడు అంటున్నారు ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు జంతువు స్త్రీని పొందునట్లు ఆమె ఆ జంతువు ఎదుట నిలవరాదు స్త్రీలు జంతువు చేత ఏమండి జంతువు చేత శీణించే పరిస్థితి వస్తుందంటే ప్రియమైన దేవుని పిల్లల పురుషులు స్త్రీలు మీరిద్దరూ కూడా ఏమంటే భార్య భర్తలుగా మారాలి మీరిద్దరూ చేసే సంసారం దేవునికి యొక్క కోరికను నెరవేర్చాలని వివాహం ఎంతో ఘనమైనదని దేవుడు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటే అది మనుషుల మధ్య ఉండవలసినటువంటి పవిత్రమైన బంధం కాస్త స్త్రీలు పోయి జంతువులతో కలవటం ఇటుపక్క పురుషులు పోయి జంతువులతో కూడటం ఎంత విపరీతం అండి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇటుపక్క జంతువులు పాడైపోయినాయి అటుపక్క మనుషులు పాడైపోయారు దేశం సమూలంగా నాశనం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి ఏం చేయాలి చెప్పండి కాబట్టి దేవుడు అదే దేవుడు ఇజ్రాయేలీలకు చెప్పేశాడు శప్పింపబడినది స్త్రీలేమి పురుషులేమి ఒక వచనం చదువుకొని కొనుమగించేసుకుందాం సమయులు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయము పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము మూడో వచనం చూద్దాం ప్రేమైన వారిలో మూడో వచనం కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేఖీలను హతము చేయుము పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధ్వములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమలేఖీలను నిర్మూలము చేయము దేవుడు తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం ఖచ్చితం దేవుడు న్యాయవంతుడు దేవుడిచ్చే తీర్పు ఎన్నటికి నీ న్యాయబద్ధమైంది కనుక దేవుని మనసు తెలుసుకుందాం ఇంకా మరిన్ని లోతులను రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం కలుముసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీరు ఎల్లప్పుడూ తండ్రి న్యాయవంతుడై ఉన్నారు ఆ మనసును తండ్రి మీ మాటల ద్వారా తండ్రి మాకు తెలియజేస్తున్నందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తులు స్తోత్రములు ఇంకా మీ వాక్యం లోతులలోని తండ్రి మాకు తేట తెల్లం చేయండి దాని ద్వారా తండ్రి మా జీవితాలను పరిశుద్ధపరుచుకొని తండ్రి గతంలో తండ్రి ఏ జాతులు జనాంగాలు అయితే మిమ్మల్ని గాయపరిచాయో వాటి ప్రకారం కాకుండా తండ్రి మీరు కోరుకున్నటువంటి జనాంగంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి మీరు విత్తినటువంటి మీ వాక్యం తండ్రి మా జీవితాల్లో ఫలింప చేయమని బ్రతిమలు అడుకుంటాం యేసుక్రీస్తు పరిశుద్ధ అయితే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు